హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మన వీడియోలో టమాటా ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా చేసే ఎగ్ కర్రీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఈ కర్రీ కోసమని ఒక పాన్ తీసుకొని దానిలో అర స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఎగ్ని డైరెక్ట్గా వేసుకోండి, మిక్స్ చేయకుండా. ఇలా సపరేట్గా వచ్చే విధంగా రెండు ఎగ్గుల్ని ప్యాన్లో వేసుకొని ఎల్లో పార్ట్ని స్పూన్తో లైట్గా ఒకసారి కదపండి. తర్వాత ఆమ్లెట్ పైన కొంచెం సాల్ట్ కారాన్ని వేసుకోండి. ఆమ్లెట్ పైన సాల్ట్ కారాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి ఆమ్లెట్ని ఫ్రై చేసుకోండి. ఆమ్లెట్ ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఈ ఎగ్కి ఆ ఎగ్గే సపరేట్గా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కొద్దిగా ఉప్పు కారాన్ని వేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఆమ్లెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు ఆమ్లెట్లు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక రెండు ఎగ్స్ని ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ముందు చూపించిన పద్ధతిలోనే ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఎగ్స్ని సపరేట్గా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఎగ్లో ఉన్న ఎల్లోని లైట్గా బ్రేక్ చేయండి. తర్వాత ఉప్పు కారం వేసుకొని ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోండి. ఎగ్ని రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎగ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఒక టీ స్పూన్ వేశాను. వీటితో పాటే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు చిటపడలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఉల్లిపాయని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు వరకు టమాటో ముక్కల్ని వేసుకుంటున్నాను, చిన్నగా చాప్ చేసుకున్నవి. తర్వాత దీనిలోనే రుచికి తగ్గట్లు ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. కూరకి సరిపడా ఉప్పుని ఒకేసారి వేసేసుకున్నాను. మీరు చెక్ చేసుకుని సరిపోకపోతే తర్వాత మరలా వేసుకోండి. ఇక మూత పెట్టేసి ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోండి. టమాటో ముక్కలు సాఫ్ట్గా అయినాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 స్పూను గరం మసాలా, 1.5 స్పూను కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కారాన్ని తక్కువ తింటే తగ్గించి వేసుకోండి. ఈ మసాలాలు కారం దీనిలో బాగా కలిసేట్లు కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. కూర థిక్గా ఉంటే అంత టేస్టీగా ఉండదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కూర ఇంకొంచెం ఉడికేంత వరకు, టొమాటో ముక్కలు బాగా గ్రేవీగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. నేను మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాను. చూసారు కదా, టొమాటో ముక్కలు బాగా ఉడికి ఇది కొంచెం గ్రేవీలాగా అయిపోయింది. ఇలా కూర బాగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, ఈ ఎగ్స్ని కూర మీద సెట్ చేసుకోండి. ఇలా ఎగ్స్ని కర్రీ మీద సెట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని ఒకసారి కదిపి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీలోని ఫ్లేవర్ అంతా ఎగ్కి బాగా పట్టాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది ఎగ్ మనకి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా అన్నంతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే ఎగ్ కర్రీ నీచువాసన అనేది రాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి టమాటో మసాలా ఎగ్ కర్రీని మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ టమాటో ఎగ్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.